अवतार मेहर बाबा की जय। बाबा प्रेमा शिष्य तो प्रस्तुत मन 8వ భాగంలో ఉన్నాము। బాబా అంటున్నారు ఎన్ని తపస్సులైనా ఎన్ని సాధనలైనా ఎంతటి ధ్యానమైనా సరే నా ముందు వాటి స్థానం లేదు, నేను మీ చేతిని పట్టుకొని నేరుగా గమ్యానికి చేరుస్తాను, అయితే మీరు కూడా నా చేతిని గట్టిగా పట్టుకొని ఉండాలి కదా అంటున్నారు। ఇంకా ఏమంటున్నారంటే కేవలం నా గురించే ఆలోచించండి, నన్ను గురించే మాట్లాడండి, నా స్మరణయ శాశ్వతమైనది, నన్ను జట్టులో ఉంచుకుంటే క్షణభంగురమైన ఈ ప్రపంచంలోని నిద్రాహారాన్ని అన్నపానీయాల్ని సర్వాన్ని కూడా మర్చిపోయేట్టు చేస్తుంది అని చెప్పని బాబా ఈ 8వ భాగంలో చెప్తున్నారు। తర్వాత బాబా అంటున్నారు ప్రపంచంలో అత్యంత ఆచరణీయమైన పని చేయడం అంటే ఆధ్యాత్మిక ప్రవృత్తిని కలిగి ఉండటమే। ఆధ్యాత్మికంగా ఉండేందుకు ప్రత్యేకమైన సమయం స్థలం పరిస్థితులు అవసరం లేదు। ఆధ్యాత్మికత అంటే మనిషి నిత్య జీవితానికి రోజువారీ దినచర్యకు భిన్నంగా ఏముండదు, ఇది కూడా మన దినచర్యలో రోజు కలిసిపోయి ఉంటుంది। ఆధ్యాత్మికంగా జీవించేందుకు ఎప్పుడు ఇంత ముందుగానా అని గాని లేక ఇంత ఆలస్యంగానా అని గాని అనలేము। శాశ్వత విలువల పట్ల మార్తుంటే పరిస్థితుల పట్ల పరిహరించగలిగే పరివసానం పట్ల అనివార్యతల పట్ల ఇంకా సరైన వైఖరిని మనం అలవర్చుకోవడమే ఆధ్యాత్మికత అంటున్నారు। ఆధ్యాత్మికత అలవర్చుకోవటానికి ఒక టైము ఏం అక్కర్లేదు, ఏ సమయంలో అయినా మనం సాధన చేయవచ్చు, దీనికి ఒక ప్రత్యేకమైన టైం అంటూ ఏమి ఉండక్కర్లేదు అని చెప్పిన బాబా చెప్తూ ఇంకా అంటున్నారు జీవన ప్రవాహం, కాంతి ప్రవాహం, ప్రేమ ప్రవాహం ఆ ప్రేమ మహాసాగరంలో ఎంత ఉందో ఒక బిందువులో కూడా అంతే ఉంది అంటున్నారు। మనందరం భగవంతుల్లోని ఆత్మలం కదండి, అలాగే ఆ భగవంతుల్లో ఎన్ని గుణగణాలు ఉన్నాయో అవి కూడా కొంచెం స్వల్పంగా మానవులకు కూడా ఉంటాయన్నమాట। అలాగే ఈ సృష్టిలోని అత్యంత స్వల్పమైన వస్తువు కూడా అత్యంత పెద్ద వస్తువు అంత పెద్దది, అలాగే అత్యంత చిన్న వస్తువు కూడా చాలా చిన్నది। ఇదంతా ఒక వ్యక్తి ఒక వస్తువుని కొలవడానికి ఉపయోగించినటువంటి కొలబద్ధమైన పైన ఆధారపడి ఉంటుంది। మనకైతే కొలబద్ధ ఉంటుంది మానవులకి, ఇది ఇంత చేద్దాం, ఈ టైం ఇంత చేద్దాం, ఆ టైం ఇంత చేద్దాం, కానీ ఇవన్నీ కూడా నిజమైన ప్రేమమూర్తికి అసలైన త్యాగనర్తికి ఎటువంటి లెక్కలు ఉండవు। వీటిని కొలవనవసరం లేదు, నిరంతరం ప్రేమిస్తూ ప్రేమించాలని వాంఛిస్తూ నిత్య జీవిత వ్యవహారాల్లో ఎటువంటి లెక్కలు వేయని త్యాగంతో ఉండగలగటమే మనిషిలోని స్వార్థ ప్రవృత్తిని తొలగించుకునే ఉత్తమ పద్ధతి అని చెప్తున్నారు బాబా। ఇంకా ఏమంటున్నారంటే బాధ వస్తుంది పోతుంది, ఆనందం వస్తుంది పోతుంది, సుఖం వస్తుంది పోతుంది, ఇవన్నీ కూడా మీ అత్యధిక సహనాన్ని ధైర్యాన్ని సమత్వాన్ని అన్నింటికంటే మిన్నగా నా పట్ల మీకున్న ప్రేమ విధేయతల్ని చూపించమని కోరుతాయి। నా కోసం నిలవబడ్డ వారెవరైనా సత్యం కోసం నిలబడినట్టే మీ హృదయాలన్నింటినీ శాశ్వతంగా ప్రజ్వలింపజేసే ఆ శాశ్వత జ్యోతియే సత్యం అంటున్నారు బాబా। సత్యం అంటే భగవంతుడే। ఇహ తమస్సు అంటే అంధకారం నుండి వెలుగుకి, బాధ నుండి సంతోషానికి, కల్లోల నుండి సామరస్యానికి చేరటంతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ముగుస్తుంది। బాధలన్నింటికీ అంతమంది గాని ఆధ్యాత్మిక ఆనందానికి మాత్రం అంతం లేదు। బాధలకి మనం రోజు నిత్య జీవితంలో వాటన్నిటికీ అంతం కనిపిస్తుంది ఏదో ఒక రోజు, కానీ ఈ ఆధ్యాత్మిక మార్గానికి మాత్రం దీనికి అంతం అంటూ లేదంటున్నారు బాబా। అది నిరంతరం కూడా కొనసాగేది, ఇది నిరంతరమైంది, సంపూర్ణ సర్వార్పణతో మీ మంచిని, మీ బలాన్ని, మీ బలహీనతని నాకు సమర్పించడం ద్వారా ఆ ఆనందపు పెన్నిధిని మీరు పంచుకోగలుగుతారు అంటున్నారు బాబా ఈ అధ్యాయంలో। తర్వాత పోయిన వారం గత వారాల్లో బాబా ప్రేమికులందరి గురించి, మండలి సభ్యుల గురించి చదువుకున్నాం విపులంగా, ఈసారి కూడా బాబా మండలి సభ్యుల గురించి కొన్ని వివరిస్తున్నారు। డాక్టర్ నీలు బాబా దగ్గర ఉండే మండలి సభ్యులు, ఈయనకి పాలన్న బాసుంది అనేటువంటి స్వీట్ అంటే చాలా ఇష్టంటండి, ఇందులో సందేహం లేదు, అయితే నాకున్న అతిపెద్ద ఆందోళన నుండి నాకు విముక్తిని కలిగించిన శిష్యుడు నీలునే అంటున్నారు। అదే ఎందుకంటే హైదరాబాద్ కొండపైన స్త్రీ మండలి యొక్క ఆరోగ్యము, వాళ్ల యోగక్షేమాలు, బాధ్యతలు
నేను మెహ్రాబాద్ లో ఉన్నా లేకున్నా కూడా ఈ నీళ్లు చూసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా నా విశ్వ కార్యక్రమంలో నీళ్లు మహత్తరమైనటువంటి సాయం అందించాడు అని నీళ్లు గురించి బాబా చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే తర్వాత ఇంకో ప్రేమికుడి గురించి సాబక్కొత్వాలని ఆయన గురించి తన జీవితాన్ని పూర్తిగా నాకే అంకితం చేసుకున్నాడు. ఇతని సేవ అపూర్వం. ఈ సేవని ఏ యోగాంతో కూడా పోల్చడానికి సరిపడదు అని చెప్తున్నారు. తర్వాత కాళేమామ. కాళేమామ ఆరాటంతో కూడిన ప్రశాంతతకు మరో రూపం. ఇతని పరిస్థితి గురించి గుస్తాంజీ బాగా వర్ణిస్తాడు. చేతితో ఏదో గిరగిరా తిప్పుతూ ఒక సంకేతాన్ని చూపిస్తూ కాళేమామని గురించి చెప్తూ ఉంటాడండి. ఎప్పుడు ఆరాటపడే అటువంటి వ్యక్తి నూటికి నూరు పాళ్లు విశ్వాసంతో ఏళ్ల తరబడి నన్ను అంటిపెట్టుకుని ఉండటం నేను కూడా ఆచరించలేనటువంటి గొప్ప యోగం అని చెప్తున్నారు బాబా కాళీమామ గురించి. తర్వాత ఇతని సోదరుడు ఉన్నాడండి, అతను అన్నా సాహెబు. పూర్తిగా ఇతనికి విభిన్నమైనటువంటి ఇది కలవాడనమాట. నిలకడగా ఉండే మనస్తత్వం, క్రమంగా పనిచేసే కార్యకర్త, చాలా శ్రద్ధగా క్రమం తప్పకుండా చేస్తుంటాడు. నా పట్ల అతని ప్రేమ విశ్వాసాలు ఇతరులకు ఉదాహరణగా ఉంటాయి. నా కోసం అన్ని రకాల సేవలు చేస్తాడు. నా పనికి కావలసిన ఖర్చుల కోసం సినిమా హాళ్లలో కూడా పనిచేస్తాడు. నా పని కోసం ఖర్చు చేస్తున్న డబ్బంతా నా ప్రియమండలి, నా శిష్యులు ఇచ్చేదే కదా అంటున్నారు బాబా. ఇంకా తర్వాత శైలర్ అన్న అతని గురించి. నాతో చిన్నప్పటి నుంచి ఉన్నాడు. అతనికి 1000 లోపాలున్నా సరే నాపై అతనుకున్నటువంటి విశ్వాసం ప్రేమతో పోలిస్తే ఈ లోపాలన్నీ లెక్కలోకి రానే రావు అని చెప్పని. తర్వాత గుస్తాద్జీని, నా స్నేహితుడితను, నాలుగో భూమికలోని మహాయోగి కూడా గుస్తాద్జీ తీసుకున్న సహనం లేదు. మౌనం పాటించటం, చదవడం, వ్రాయడం అనే ప్రక్రియని గ్రహించటం, అకర్మణ్యునిగా జీవించటం వంటి గొప్ప యోగాన్ని నేను కూడా చేయగలిగి ఉండేవాడిని కాదు అని, ఏమీ చేయకుండా ఉండగలిగేవాడిని కాదు అని. ఢాకే తర్వాత నాతో 19 ఏళ్ల నుండి ఉన్నాడు. అతడేమీ బుద్ధిహీనుడు కాదు. అతను ఒక తెలివైనటువంటి లాయరు. నా నుండి ఎటువంటి తాత్కాలికమైన లాభాన్ని అందుకోలేదు. ఈ మధ్యన అతని భార్య మరణించింది. అయినా నా పట్ల అతనికున్న ప్రేమ భక్తి లేసి మాత్రమైనా మార్పు లేదు. నిన్ననే అతన్ని పిలిచి తన లాయర్ వృత్తిని వదిలి నా దగ్గరికి రమ్మని చెప్పి, నా దగ్గర పనిచేయమని చెప్పని అడిగాను. అతను ఒప్పుకున్నాడు అని చెప్తున్నారు. ఇహ ఇతరుల మంచి లక్షణాల గురించి చెప్తూ అశ్రువులను రాలుస్తారు గాడేకర్. అతని గురించి నేను ఎక్కువ చెప్పను. అతను ఒక చిన్న చిరునవ్వు చిందిస్తే బుద్ధుడు మరియు అమాయకపు భక్తుడు కూడా. ఎన్నో కష్టాలు ఇక్కట్లు పడ్డాడు, అయినా నన్ను ఎప్పుడూ వీడలేదు. ఇన్నాళ్ళు నా సేవ చేస్తూనే ఉన్నాడు. అయినా తనకు నా సేవ చేయటానికి సరైన అవకాశాలు దొరకటం లేదని చాలా బాధాకరంతో నాతో చెప్తున్నాడు అని చెప్తున్నారు. ఇక తర్వాత పండోబా అనమాట. పండోబాకి 9 మంది పిల్లలు. ఎప్పుడు నెలకి 50 రూపాయల కంటే ఎక్కువ సంపాదించేవాడు కాదు. ఎప్పుడు నన్ను ఒక పైసా కూడా అడగలేదు. కానీ నా పనిలో ఎప్పుడూ సాయపడుతూనే ఉంటాడు. అతని సేవలతో పోలిస్తే జపతపాదులన్నీ కూడా అనవసరమే, ఇవన్నీ కూడా కొరగానివే అంటున్నారు బాబా. ఇక హరముష్ జీ. ఇతను సహజంగా విమర్శించే తత్వం, కానీ ఎప్పుడూ నా నమ్మకాన్ని వమ్ము చేయని వ్యక్తి. హరముష్ జీ ఆరోగ్యం ఎప్పుడూ బాగుండకపోయినా నాకు ఎప్పుడూ తన సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. ఎవరికీ తెలియకుండా నా పని కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తూ ఉండేవాడు అని చెప్తున్నారు. ఇక నా ప్రియమైన మేజిస్ట్రేట్ జాల్కే రావాల. డాంకిల్ల ప్రగాఢమైన ప్రేమ, నా యందు వారిద్దరికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం, నా కోసం చేసే వారి సాటి లేని సేవలు పొగడ్తలకు అందనివి. డాన్ సంపన్న కుటుంబం నుండి వచ్చాడు. అతని విశ్వాసం ప్రేమ అద్వితీయమైనవి. కేవలం నా కోసమే అతను ఆర్మీలో పనిచేస్తూ నా కోసం డబ్బును పొదుపు చేసి ఎప్పుడూ సహాయపడుతూ ఉంటాడు అని చెప్తున్నారు. ఇక రమ్ము. ఈ రమ్మును చూస్తుంటే నాకు నా విశ్వంలోని విషాదమంతా గుర్తొస్తుంది. విశ్వవ్యాప్తమైన బాధలను నేను భరించటం వల్ల నేను అనంతమైన రీతిలో బాధపడుతుంటాను. కానీ నేను పొందే అనంతమైన ఆనందంతో ఆ అనంతమైన దుఃఖం సరితూగి మాయమవుతూ ఉంటుంది. రంజు విషయంలో మాత్రం అతనికి ఎప్పుడూ దుఃఖమే మిగులుతుంది. తన మొత్తం జీవితాన్ని నాకు అర్పించాడు. నా విశ్వ కార్యక్రమంలో అతడు అందించే సాయం ఎంతో గణనీయమైనది అని చెప్తున్నారు. అవతార పురుషుడిగా వచ్చిన బాబా మానవుడిగా ఉన్నా కూడా ఏ సుఖ దుఃఖాలున్నా కూడా సమంగా అవుతాయి. కానీ ఇతని విషయంలో అలా కాదు కదా. చాలా
కష్టపడతాడు కాబట్టి ఇతను గణనీయమైన వాడు అని చెప్తూ, తర్వాత సదాశివ పటేల్ గురించి ఏం చెప్తున్నారంటే, ఇతడు నాకు కుడిభుజం లాంటి వాడు, కానీ నా ఈ కుడిభుజం పక్షవాతంతో నిరసించినా అప్పుడప్పుడు మామూలు స్థితికి వస్తూ ఉంటాడు. ఇతను కుడిభుజం లాంటి వాడు, అతను పక్షవాతం ఉన్నా నాకు సేవలు చేసే విషయంలో ఎప్పుడూ ఇది కాడు, అతని సేవలు నిరుపమానమైనవి అని చెప్తున్నారు. బైదులు మస్తులకు సర్దార్ మస్తు కార్యాల్లో అందరికన్నా ముందుంటాడు. బైదులే బాబాకి ఎక్కువ మస్తుల్ని చూపించినటువంటి వాడు అనమాట అండి. వ్యక్తిగతంగా అతను నాకు చేసే సేవలు కూడా చాలా నిరుపమానమైనవి. మన తర్వాత కాకా భార్య, కాకా చేసినట్టుగా ఎవరు నాకు వ్యక్తిగత సేవలు అందించలేరు. ఈ విషయంలో అతని సేవ సాటిలేనిది. నాతో 7 సార్లు పాశ్చాత్య దేశాలకు వచ్చి అక్కడ అవన్నీ కూడా నాతో పాటు సందర్శించాడు. ఎన్నో కష్టమైనటువంటి ఇబ్బందులు అనుభవించాడు. వ్యక్తిగత సేవకునిగా అతని పేరు ముందుంటుంది. మస్తు పనిలో బైదుల తర్వాతే కాకా అని చెప్పి చెప్తున్నారు బాబా. ఇంకా ఏమంటున్నారంటే, ఏరస్ చాలా నమ్మకస్తుడు. ఎప్పుడైనా నాకు ఒకరి తోడు కావాలి అనిపిస్తే నేను ఏరస్తోనే ఉంటూ ఉంటాను, అతని తోడునే నేను కోరుకుంటూ ఉంటాను అంటారు. తర్వాత చగన్, చగన్ ప్రేమను నేను ఎలా వర్ణించగలను, ప్రారంభం నుండి అతడు నాతోనే ఉన్నాడు. కైకోబాదు అతడు కొత్తగా వచ్చినటువంటి శిష్యుడు, కానీ అతని ప్రేమ విశ్వాసం విశిష్టమైనవి. అతడు నా నామాన్ని రోజుకు 100,000 జపిస్తూ ఉంటాడు. అతనిప్పుడు చేస్తున్న సేవను కూడా నేను చేసి ఉండేవాడిని కాను అంటున్నారు బాబా. ఇక నాకు ప్రియమైనటువంటి చేరువైన అత్యంత సన్నిహిత శిష్యుల్లో శర్రం రోజ్ వర్కింగ్ బాక్స్ వాళ్ళ ఒకడు, అలాగే దత్తు మెహందర్జీ కూడా. వాళ్ళ గురువైన నాకు ఆ ఇద్దరు గొప్ప సేవ చేస్తున్నారు. తర్వాత అబ్దుల్లా జాఫర్, సయ్యద్ సాహెబ్, వీళ్ళిద్దరు కూడా ఎంతో మంది వారి జీవితకాలం అంతా హృదయపూర్వకంగా వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నవారు అని చెప్పి చెప్తున్నారు. ఇక సిద్ధు అనే అతను 1926 నుండి వివిధ హోదాల్లో నాకు సేవ చేస్తున్నాడు. అతని నిరాడంబరత, నిజాయితీ ఆదర్శప్రాయమైనవి. వ్యక్తిగత విషయాల్లో అతనిపై నమ్మకం పెట్టుకోగలను. అతని సేవల్లో ఎటువంటి తపస్సును కూడా సరిపోల్చలేము అని చెప్తున్నారు. ఇక మురళి, లౌకికమైన ఆలోచనలు మదిలోకి వస్తున్నా నా పని మొత్తం అతను చేస్తుంటాడు. అతని సేవలు ఎంతో ఉన్నతమైనవి. సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత సాధారణ అతను, ఈయన సాటి లేని వాడు, నన్ను గురించి సందేహమే తలెత్తని వ్యక్తి. నీలు బాబా దేవుడా కాదా అనేటువంటి ఎటువంటి సందేశం కూడా ఇతనికి లేనటువంటి వాడు. నేను కోరినట్టే ప్రతిదీ జరుగుతుందని దృఢంగా నమ్మేటువంటి వ్యక్తి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా తర్వాత మీను ఖరాస్, ఇతను చూసే భక్తి ప్రేమలు అనన్యమైనవి. మీనీకు 2 చేతులు కాలిపోయాయి, అయినా నా కృపావీక్షణమే లేకుంటే తాను మరణించి ఉండేవాడని గాఢంగా నన్ను నమ్ముతున్నటువంటి వాడు అని చెప్తున్నారు. తర్వాత పాపా జస్సవాల గురించి చెప్తున్నారు. పాపాని జస్సవాలని పిస్టులు అంటారంటే, ఎందుకంటే అతను మాట్లాడుతుంటే అసలు ఆ మాటలు తోటాల్లాగా వస్తుంటాయి అనమాట అండి. బాబా అంటాడు, అసలు వీడిని మ్యాజిస్ట్రేట్గా ఎవరు చేశారు, ఇతను అసలు బుద్ధి లేనివాడు అని అని అంటుండేవాళ్ళు అనమాట. ఈ మాటలు అంత తోటాల్లాగా మాట్లాడతాడు కాబట్టి అతని పిస్టులని బాబా నిక్నేమ్ పెట్టారు. తర్వాత నా సోదరులందరిలో ఇతడు మాత్రం అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటే ఉన్నాడు. ఆది జూనియర్, తర్వాత బెహ్రం, ఇద్దరు నన్ను అమితంగా ప్రేమిస్తారు. బెహ్రం నన్ను భగవంతునిగా విశ్వసిస్తాడు. జాల్ 100% నా ఇష్టానికి అనుగుణంగానే నడుచుకుంటాడు. ఏమి చేయకుండా ఉండడం చాలా కష్టమైనటువంటి విషయం, అయినా జాల్ బలవంతంగా ఇదే స్థితిలో ఉన్నాడు. నా పైన తనకున్న విశ్వాసాన్ని పరీక్షించడానికి నిప్పు కణికను అరచేతిలో పెట్టినప్పుడు చర్మం కాలుతున్నా కూడా జాల్ ఒక అంగుళం కూడా కదలలేదటండి. తర్వాత నారిమన్ దాదాచాంజీ యొక్క విశ్వాసం గురించి, అతను ఎంత ప్రేమ గొప్పదంటే, ఈ ప్రపంచంలో నేను ఏమి చేయాలనుకున్నా దానికోసం నేను అతనిపైనే ఆధారపడి ఉంటాను అని చెప్తున్నారు. ఇక కుప్పస్వామి గురించి డిసెంబర్ నెల సమావేశంలో చెప్తానని చెప్పి, నా విశ్వ కార్యక్రమం గురించి ప్రజల మనస్సులో హత్తుకునే విధంగా ఉపన్యాసాలు ఇస్తూ, నా కోసం పనిచేసేవారంతా నాకు 4తో సమానం, వారంతా వాస్తవానికి నా తరపున మాట్లాడే నా ప్రతిరూపాలు, నా కోసం పనిచేస్తున్న మిగతా శిష్యులు నా శరీరంలోని ఇతర అంగాల వంటి వారు అంటున్నారు. అలాగే ఏరిచ్కి నిక్నేమ్ ఉంది కదండి, టంగ్ ఆఫ్ గాడ్ అని. బాబా నాలుక ఏరిచ్కి అంత గొప్ప విశేషం ఉన్నటువంటి వ్యక్తి ఏరిచ్ జసవల. తర్వాత బాబా ప్రపంచ వ్యవహారాల గురించి సంగ్రహంగా ఇలా తెలియజేశారు.
ప్రాక్పశ్చిమ దేశాల్లోని రాజకీయవాదులకు ప్రస్తుతం ఉన్న గందరగోళాల గురించి ఏమీ తెలియదు. ఈ ప్రపంచంలో విజేతలు ఉండరు, పరాజితులు ఉండరని నేను ముందే చెప్పాను. ప్రపంచ పరిస్థితిని, వివిధ దేశాల్లో తలెత్తిన సంక్లిష్ట సమస్యల గురించి వివరిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఒక వ్యాసాన్ని బయటికి చదివించారు బాబా. దానిపై బాబానే ఇలా వ్యాఖ్యానించారు. ప్రపంచ పరిస్థితి పూర్తిగా చిక్కుల్లో పడింది. జర్మనీ ఓటమి తర్వాత రష్యన్ సమస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. జపాన్ పరాజయానికి సంబంధించిన సమస్య ఇంకా పరిష్కరించవలసి ఉంది. డిసెంబర్ యుద్ధం తుదికట్టానికి చేరుతుంది, అప్పుడు అసలైనటువంటి క్రీడ ప్రారంభమవుతుంది. అన్ని దేశాలు నిస్సహాయతను అనుభవిస్తాయి. అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు, లేకపోతే నాలాంటి సద్గురువుల్లో ఎవరైనా సహాయపడేందుకు ముందుకు వస్తారు అని చెప్తూ, ఆ సమయంలో నేను నా నమాజ్ చేస్తాను, ఈ నమాజ్కి అర్థం ఏంటంటే దివ్య ఖడ్గాన్ని బయటకు తీయడమే అని చెప్తున్నారు బాబా. ఇక అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని నేను మూడు విషయాల్లో నిర్ణయం తీసుకున్నాను. మొదటిది, సంతకం చేసిన తర్వాత నా వాళ్ళు సుమారు 400 నుండి 500 మంది రాబోయే డిసెంబర్లో నాతో ఒక నెల రోజులు ఉండగలరు. రెండోది, నా విశ్వ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పనిచేసేందుకు వీలుగా డిసెంబర్ వరకు ఏ ఉత్తర ప్రత్యుత్తరాలు చూడమును, ఎవరిని కలవను అని చెప్పిన బాబా చెప్తున్నారు. ఇంకా మూడోది ఏంటంటే, ఈ సంతకం చేసిన వాళ్ళ సంతకందారులలో ప్రత్యేకమైన పని అప్పగించబడిన వారు ఇండియాలో గాని విదేశాల్లో గాని నా సహచర్యంలో గాని ఒంటరిగా గాని తమ కార్యక్రమాన్ని జనవరి నుండి నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి వారందరూ సిద్ధంగా ఉండాలని చెప్పని మూడు పాయింట్లు చెప్తూ, 1945 డిసెంబర్లో నిర్వహించినటువంటి నెల రోజుల సమావేశం గురించి చర్చించారు. సమావేశాన్ని రాయ్పూర్లో పెట్టాలని చెప్పిన బాబా నిర్ణయించారు. మే 27 సమావేశం ముగిసింది. రాయ్పూర్ సమావేశం గురించి చర్చించారు. ఇక సంతకందారులందరికీ కూడా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల గురించి, స్థిరీకరించినటువంటి ఇతర విషయాల గురించి సర్క్యులర్ ద్వారా తెలియపరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. బాబా మరోసారి అందరికీ ఆ సాయంత్రం విడివిడిగా వ్యక్తిగతమైనటువంటి ఇంటర్వ్యూలు ఇచ్చి వ్యక్తిగత ఆదేశాలు కూడా జారీ చేశారు. మర్నాడు మే 26 వచ్చిందండి. బయట ప్రాంతాల నుండి వచ్చిన ప్రేమికులందరూ వారి వారి స్థలాలకు వెళ్లిపోవాలని చెప్పారు. వాళ్ళందరూ కూడా వెళ్లిపోయారు. ముందు చెప్పినట్టుగానే బాబా ముందే చెప్పారు, మన డాకే భార్య ఈ మధ్యనే చనిపోయింది. డాకేకి బాబా అంటే చాలా ప్రేమ. ఒకసారి బాబా రాహూర్లో ఉన్నప్పుడు డాకే ఇంటికి వెళ్లారనమాట. డాకే భార్య బాగా చిక్కి నీరసంగా ఉండటం చూసి ఆమెకు విశ్రాంతినిమ్మని చెప్పాను. డాకేకి బాబా సలహా ఇచ్చారు. ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 1928 బాబా టోకాలో ఉన్నప్పుడు డాకే అతని భార్య ఇద్దరు కలిసి అక్కడికి వచ్చి ఫ్యామిలీ క్వార్టర్స్ లో ఉండే ఏర్పాటు చేశారు బాబా అక్కడ ఉన్నట్టండి. ఆమె చనిపోయిన తర్వాత సమావేశంలో బాబా డాకేతో ఏం చెప్పారంటే, నీవిప్పుడు బాధ్యతల నుండి విముక్తుడు అయ్యావు, నీ పిల్లల బాగోగులన్నీ నేను చూసుకుంటాను, ఇక ఈ బోనులోకి మరొక మారు పడబోకు అంటున్నారంటే, ఈ వివాహం అనేటువంటి బోనులోకి మళ్ళీ పడబోకు, మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని చెప్పారనమాట. నాతో శాశ్వతంగా ఉండు అని బాబా ప్రత్యేకంగా సలహా కూడా ఇచ్చారు. డాకే సరేనని సమ్మతించాడు. బాబా అతన్ని మండల సభ్యుల్లో చేరమని చెప్పి కూడా ఆహ్వానించారు. రేపటి నుంచి నాతో వచ్చి ఉండని చెప్పారు. దీనికి డాకే కూడా సమ్మతించాడు. అప్పుడు బాబా విశదంగా చెప్తూ, నాతో శాశ్వతంగా ఉండేందుకు 6 నెలల తర్వాత రా అని చెప్పి చెప్పారు బాబా. ఈ విధంగా డాకేకి సంబంధించిన అన్ని విషయాలను పరిష్కరించారు. కానీ ఈ మధ్యకాలంలో రెండవసారి పెళ్లికి డాకేకి నిశ్చితార్థం జరిగింది బాబాకు తెలియకుండానే. పెళ్లి శుభలేఖ అందగానే అతన్ని పెళ్లి చేసుకోవద్దన్నటువంటి ఆదేశంలో వెంటనే కాలేమామను డాకే వద్దకు పంపించారు. కానీ సమయానికి కాలేమామ డాకేను కలుసుకోలేకపోయాడు. ఇంతలో ఆ పెళ్లి కాస్త జరిగిపోయింది. విషయం తెలిసి బాబా ఉగ్రులయ్యారు. డాకేను తన వద్దకు రావద్దని చెప్పని నిషేధించారు. బాబాను ధిక్కరించినందుకు డాకే వ్యాకులతతో చాలా పశ్చాత్తాపడ్డాడు. ఆది ద్వారా బాబాకి తరచూ సందేశాలు పంపేవాడు. బాబాకి పూర్తిగా 1 సంవత్సరం తర్వాత డాకే మళ్లీ వచ్చి బాబాను దర్శించుకున్నాడు. అప్పుడు బాబా అక్కడున్న మండలితో ఏమంటున్నారంటే, ఈ వంచకుని అవిధేయతకు ఏమి శిక్ష వేయాలి అని చెప్పని అందరినీ అడిగారు బాబా.
తేలికపాటి శిక్షణ వేయండి బాబా అని ప్రతి సభ్యుడు కూడా సూచించగా బాబా నేనే ఢాకాకు శిక్ష వేస్తే మీకు నాకు తేడా ఏముంది బుర్దగుంట నుండి అతన్ని బయటికి లేవనెత్తాను కానీ మళ్ళీ అందులోనే పడ్డాడు అయినా నేను అతన్ని బయటికి లాగేస్తాను అంటూ డాకేని క్షమించి ఆలింగనం చేసుకున్నారు బాబా ప్రతి మండల సభ్యుడు డాకేని ఆలింగనం చేసుకోవాల్సిందిగా కూడా ఆదేశించారు అతని విధేయతకు శిక్షగా ఆ అనంత కరుణాసాగరం అతన్ని తన క్షమాపణతో ప్రక్షాళం చేసింది డాకే కుమారుడు సుధాకర్ ఆరోగ్యం తర్వాత బాగోలేదు అందువల్ల బాబా అతన్ని చికిత్స కోసం మెహ్రాబాద్ మండల సభ్యుల వద్ద ఉంచారన్నమాటండి ఒక సంవత్సరం లోపల ఆరోగ్యం బాగుపడి మామూలు స్థితికి వచ్చాడు అతను మెహ్రాబాద్ లో పెండు మేనేజర్ గా ఉంటూ డబ్బు ఇచ్చి పుచ్చుకోవడం అంతా తానే చూస్తున్నాడు ఇహ జమా ఖర్చులు పుస్తకాలను కూడా తానే రాస్తున్నాడు ఒక సంవత్సరంలో పెండు రాసిన అకౌంట్ పుస్తకాలు దత్తు ఆదికి చూపించాడు అకౌంట్లు రోజువారీగా లేవని ఆది బాబాకు ఫిర్యాదు చేశాడనమాట పెండును పిలిపించి బాబా నీ అకౌంట్లు సరిగా లేవు అని విమర్శించారు అవి సరిగ్గానే ఉన్నాయి బాబా అని పెండు తన అసమ్మతిని తెలియజేశాడు అకౌంట్లను ప్రతి అంశమును విడిగా జాబితా రూపంలో చూపించాలి ఆది అని చెప్పని ఆది సీనియర్ ఎత్తి చూపించాడనమాట అండి బ్యాంకులో వివిధ నాణ్యాలకి నోట్లకి విడిగా ఇనపెట్టెలు ఉంటాయి డబ్బంతా ఒకే దగ్గర ఉంది అకౌంట్లు వేరువేరుగా రాస్తారు అలాగే నేను కూడా అకౌంట్ను విడివిడిగా రాశాను అని పెండు ఇలా విమర్శించి చెప్పాడనమాట విశదీకరించి అతని వాదనకు బాబాకి కోపం వచ్చింది పెండుతో నీవు చాలా నమ్మకస్తుడివి ఎవరూ నీ విశ్వాసాన్ని సందేహించలేరు కానీ నీకు అకౌంట్ విషయంలో ప్రాథమిక విషయాలేమీ తెలియవు ఆది చెబుతున్నది సమంజసమని చెప్పని బాబా అన్నారనమాట అందరి ముందు బాబా పెండును చివాట్లతో ఎడాపెడా వాయించారు పెండుకు బాగా కోపం వచ్చింది కానీ బాబా చెప్తున్నది వింటూ ఇదంతా ఇంకా వింటూ నించున్నాడు అనమాట ఆ తర్వాత దత్తు తన గదిలో నుండి బయటికి రావడం చూసి పెండు అతన్ని ఎంబడించాడు అతన్ని పట్టుకొని దీనికి అంతటికి నీవే కారణం నా అకౌంట్స్ అన్నిటికీ నీ పేరు పెట్టావు అంటూ గట్టిగా ఒక పెద్ద చెంప దెబ్బ కొట్టాటండి బాబా పెండు అరుపుని పక్కనుండి విన్నారు అతను అరవటం ఇద్దరిని తన దగ్గరికి పిలిపించారు పెండుని దారుణంగా తిట్టి దత్తు కాళ్ళు పట్టుకో అని చెప్పి చెప్పారు పెండు అలాగే దత్తు కాళ్ళు పట్టుకున్నాడప్పుడు బాబా అతన్ని క్షమిస్తూ ఈ తగాదాకి మూలం దత్తు కాదు ప్రతి మనిషిలో ఉన్న కోపమే దీనికి కారణం కోపమే లేకపోతే తగాదా ఏ ఉండదు నీ జీవితమంతా నాకే అంకితం చేసుకున్నావు ఎన్నో ఏళ్ల నుండి హృదయపూర్వకంగా నాకు సేవలు చేస్తున్నావు కానీ ఇంతవరకు నీవు నీ కోపాన్ని నాకు అర్పించడంలో విఫలుడవయ్యావు నీవలా చేస్తే సాటిలేని వాడు అవుతావు నీ కోపాన్ని గనక నువ్వు తగ్గించుకుంటే అని చెప్పి బాబా వివరించారు ఇక మే 28 సోమవారం నాడండి అక్బర్ ప్రెస్ లో ఏరిచ్ ఖుర్షేద్ దమానియాకు ఇంకా ఏరిచ్ సోదరి మెహ్రూకి సావక్ దమానియాకి వీళ్ళ నలుగురికి కలిసి వివాహం జరిగిందండి అది పెళ్లి సమావేశం కంటే బొంబాయి పూనా అహ్మద్ నగర్ నుండి వచ్చిన మెహర్ బాబా ప్రేమికుల సమ్మేళనంలా ఉండటండి ఒక సహవాసులాగా దగ్గరలో ఉన్న గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలందరూ కూడా బాబా ఆశీస్సుల కోసం బాబా ప్రసాదాన్ని అందుకోవటం కోసమని చెప్పని వచ్చారండి ఆ రోజు బాబా మెహ్రాబాద్ మండలితో కలిసి వివాహానికి హాజరవడానికి అక్బర్ ప్రెస్ కి వెళ్లారు కానీ వివాహ మహోత్సవం దర్శనోత్సవం అయింది బాబా అందరికీ కూడా దర్శనమిచ్చారు కొద్ది మందికి వేరే గదిలో ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఈ సందర్భంలో మినోచర్ కే స్పెన్సర్ అనే ఆధ్యాత్మిక సాధకుడు కరాచీ నుండి వచ్చి బాబాను కలిశాడు బాబా కొత్తగా పెళ్లైన రెండు జంటల్ని ఆశీర్వదించారు బాబు అనగానే గాయకుడు సంగీతం వినిపించారు వివాహం తర్వాత మాణిక్ మెహతా బాబాను సభకు పరిచయం చేస్తూ బాబాను ఈ యుగ అవతారుడు అని ప్రకటించాడు రెండు పెళ్లిళ్లు బాబా ఇచ్చకు అనుగుణంగానే జరిగాయి కానీ ఏరిచ్ వివాహం మాత్రం నిజంగా అసాధారణమైంది పెళ్లి తర్వాత బాబా ఏరిచ్ని పిలిచి నీ భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవద్దని చెప్పని ఆదేశించారు ఈ ఆదేశం అతని జీవితంలో ఒక మలుపురాయిగా నిలిచింది బాబాకు విధేయునిగా ఉండేందుకు తన తండ్రికి సంతృష్టిని కలిగించేందుకు ఏరిచ్ ఈ పెళ్లి చేసుకున్నాడు కానీ దాంపత్య జీవితాన్ని కొనసాగించడానికి అతని జీవితంలో విధి నిర్ణయించలేదని చెప్పని తర్వాత సంఘటనలు విదితం చేశాయి మెహర్బాబా మండల సభ్యుల్లో ఇటువంటి వివాహం ఇదే మొదటిది చివరిది కూడా ఏరిచ్ వివాహం లాంటి వివాహం తర్వాత బొంబాయి నుండి సౌరాబ్జీ సేగన్ పోరియా తన కుటుంబంతో ఈ వివాహానికి హాజరయ్యారనమాట అండి
ఇతడు మెహర్ బాబాని ఇంతకు ముందు కూడా ఒకసారి కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇతని కొడుకు నోషిను తనకి ఇమ్మని బాబా అడిగాడు. స్వరాజ్య చాలా బాధపడ్డాడు. బాబా పైన విశ్వాసాన్ని వదులుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు అనమాట అండి. ఇక స్వరాజ్జీ అక్బర్ ప్రెస్ లో కూర్చుని బాబా ఉన్న సమయంలో అతన్ని పిలిపించారు. బాబా ఒక కిళ్ళి ఇచ్చి తినమన్నారు. ఈసారి కూడా అతనిలో విశ్వాసం అనే వెలుగు ఉదయించకపోయినా బాబా తనని ఆదేశించిన విధంగా కిళ్ళీని తీసుకుని నమ్మలాడు. పిల్లాడిని అయితే ఇవ్వలేడు కానీ బాబా ఇచ్చిన కిళ్ళీని మాత్రం తీసుకుని నమ్మలాడు. అలా నములుతుండగా ఉన్నట్టుండి అతనిలో ఆంతరిక వికాసం కలిగి ఒక అనుభూతికి లోనయ్యాడు. నేను నిన్ను స్వీకరిస్తున్నాను, నేను నిన్ను స్వీకరిస్తున్నానంటూ ఆశ్చర్యంతో గట్టిగా అరిచాడు ఆ కిళ్ళి నన్నుల వెంటనే. అంతా అతని వైపు తలలు తిరిపి ఆశ్చర్యంతో తేరుపారు చూశారు. అప్పటి నుండి స్వరాజ్జీకి మెహర్ బాబా పట్ల విశ్వాసం ఏర్పడింది. క్రమక్రమంగా నోషేర్ ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగై ఒక మోస్తరు మామూలు స్థితికి వచ్చాడు. అప్పుడు సరైన సమయంలో బాబా వద్దకు తన కొడుకును విడిచిపెట్టినందుకు స్వరాజ్జీ ఇప్పుడు అప్పుడు విడిచిపెట్టలేదు కదా అని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నట్టండి. అలా విడిచిపెడితే ముందే బాగుపడి ఉండేవాడు కదా తన కొడుకని. తర్వాత 28 ఏళ్ల నానాఖేర్ నాగపూర్ నివాసి ఇతను ఏరచ్కి మంచి స్నేహితుడు. 1941లో దేశ్ముఖ్ ద్వారా బాబా గురించి విని అప్పటి నుండి బాబా దర్శనం కోసం తపిస్తున్నాడు. 1944లో నాగపూర్లో బాబా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి పూనాలో ఉన్నటువంటి ఈ ఇతను కూడా బాబా దర్శన కార్యక్రమానికి హాజరయ్యాడు. ఏరచ్ తన కాబోయే వివాహాన్ని గురించి నానాకి చెప్పి నీవు నా వివాహానికి వస్తే బాబా దర్శనం నీకు దొరుకుతుందని కూడా అతనికి చెప్పాడు. అంచేత ఏరచ్ పెళ్లికి నానా ఖేరు అహ్మద్ నగర్కు వచ్చాడు. అక్కడ మొదటిసారిగా బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతన్ని ఏమి కావాలి నీకు అని చెప్పని అడిగారు. ఆధ్యాత్మిక స్వాతంత్రం అని చెప్పి బదిలిచ్చాడు అతను. ఆ జవాబుకి బాబా చాలా సంతోషించినట్లు కనపడ్డారు. మరి నా ఆజ్ఞలన్నింటినీ పాటిస్తావా అని చెప్పి అడిగారు బాబా. నువ్వు ఎలా చెప్తే అలా చేయటానికి పూర్తిగా సంసిద్ధుడినై ఉన్నాను బాబా అని అతను చెప్పాడు. అప్పుడు బాబా ప్రతి ఆదివారం ఉపవాసం చెయ్యి, ఒక భిక్షగానికి ఆ రోజు అన్నం పెట్టు, రోజు 15 నిమిషాల పాటు ధ్యానం చెయ్యి, సీదాసాదాగా ఉంటూ పవిత్ర జీవితాన్ని గడుపు అని సూచించారు. నానా బాబా ఆదేశానికి కృతజ్ఞత తెలిపాడు. మళ్ళీ బాబా ఇంకా అడగవలసింది ఏమైనా ఉందా అని చెప్పని అడిగారు. నా తల్లిదండ్రులు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు అంటూ నానా ఖేర్ అయిష్టంగా చెప్పాడు. తొందరేముంది, ఇంకో 2 ఏళ్ళు వేచి ఉండు, అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను, అప్పుడు నువ్వు వివాహం చేసుకోవాలో ఏం చేసుకోవాలో అని బాబా అన్నారు. నానా తల్లిదండ్రులు కొడుకు వివాహానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. నానా జీవితంలో వివాహ బంధం ఏర్పడలేదు. మొట్టమొదటి దర్శనంలోనే నానాకి తన గురుదేవుని నుండి ఆదేశాలు లభించాయి. దీన్ని బట్టే అతడు తన ఆధ్యాత్మిక గమ్యం కోసం ఎంత తపిస్తున్నాడో విస్తృతమవుతుంది. బాబా ఆది సీనియర్ 1945 మే 29న మెహ్రాబాద్ నుండి హైదరాబాద్కు బయలుదేరారు. కారులో మర్నాడు హైదరాబాద్ చేరుకున్నారు. మళ్ళీ మస్తు సాంగత్యం కోసం బాబా హైదరాబాద్ నగరం వెళ్లారు. తర్వాత జూన్ 4 కాక బైదులు గుస్తాజీని గంట పెట్టుకుని విజయవాడ, వరంగల్, కాజీపేట ఇవి అన్ని ప్రదేశాలకు కూడా వెళ్లారు. కాజీపేటలో బాబా ఇద్దరు మస్తుల్ని కలిశారు. ముస్లిం దర్గాలో దాక్కున్న హైదర్వలి అనేటువంటి మస్తుని బాబా విడిగా ఇద్దరు మస్తుల్ని కలుసుకున్నారు. తర్వాత వలీ హైదర్ అడవుల్లో తిరుగుతూ ఉంటాడు, ఇతన్ని వెతికి పట్టుకోవటం చాలా కష్టమైంది అని. తర్వాత వరంగల్లో ఉన్న బ్రహ్మచారి అనేటువంటి చాలా మంచి మస్తు కోసం బాబా జూన్ 5న బైదల్ని పంపించారు. ఈ మస్తు చూసేందుకు ఆకారంలో చిన్నగా ఉన్న భీకరమైనటువంటి జలాలి లక్షణాలతో ఉంటాడు. బైదల్ని చూడగాని వద్దు వద్దు, నా సరిహద్దుల్లో అడుగు పెట్టద్దంటూ నిర్ద్వందంగా హెచ్చరించాడు. మస్తు భీకర మనోవైఖరిని గమనించి బైదులు దగ్గరికి వెళ్లేందుకు సాహసించకుండా తిరిగి బాబా వద్దకు వెళ్లిపోయాడు. ఈరోజుకి ఇంతవరకు చదువుకున్నామండి. మిగతా వచ్చేవారం చదువుకున్నాం. అవతార్ మెహర్ బాబా కి జై.